మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరో వార్డులో పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాదు, మందమారిలో 24 వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులలో ఉన్న ఎంతడు ఆయన ఎమ్మెల్యే నేను అభివృద్ధి చేస్తా. ఏం అభివృద్ధి చేస్తావా? ఎన్ని రమ్మని చెప్పినా నేను చూసుకుందాం. ప్రతి గల్లీకి వార్డు వార్డుకు పోదా. నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేసావో నేను చూపిస్తాను, నువ్వు ఎక్కడ చేయలేదు చూపిస్తాను అని చెప్పాను. నేను అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రజలకు కావాల్సిన సమస్యలు, రోడ్లు, ఆ రోడ్ల మీద కమిషన్లు మీరు దూపడం, ఏదో నాసిరకం రోడ్లు వేయడం, ఇది కాదా అభివృద్ధి? మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అభివృద్ధి చేసినప్పుడే మీరు అభివృద్ధి చేసినారు. ఎన్నికలకు ముందు ఓట్లు తాడుకోవడానికి ఎన్నైతే వాగ్దానం చేసిన ఆ మేనిఫెస్టో ఏది? ఆ మేనిఫెస్టో తీయండి ఫస్ట్. సింగరేణి మున్సిపాలిటీలో ఇక్కడ ఎన్నికలు జరిపిస్తున్నా, ముందు అది తీయండి. ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్నాం, కోటపల్లి కోనసీమ చేస్తున్నాం, ఎన్ని ఎన్ని వాగ్దానాలు నోటికి వచ్చిందంతా వాగితివి. ఇప్పుడు ఏదో 40 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం, 20 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం, చెన్నూరులో శంకుస్థాపనలు అరే మీకు చెప్తూనే ఉన్నాం. గతంలో మీ పార్టీ టీఆర్ఎస్ నాయకులే శంకుస్థాపనలు చేసిన శిలాపలకాలను తీసేసి మళ్ళీ నీ శిలాపలకాలు పెట్టుకోవడది ఇది ఎక్కడదా ఇంత రాజ్యం? నువ్వు నిజంగా ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కాస్తపోయి మీ దొరలాగా చేయబడి అది దళితులకు దళిత ఎమ్మెల్యే ఉన్నప్పుడు దళితుల కోసం ఆలోచించి నియోజకవర్గం అందరు దళితులు ఎక్కువ ఉన్నా మేము మరీ మరీ చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ చెన్నూరు నియోజకవర్గంలో ముందంజలో ఉన్నాం. ఎవరు భయపడిన అవసరం లేదు. మనం నీతిగా నిజాయితీగా ప్రజల కోసమే పాటుపడుతున్న పార్టీ. అందుకే ఈరోజు చేరికలు విపరీతమైన చేరికలు వచ్చినాయి. ఈ చేరికలు ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ పార్టీ అసమర్థతతో, మీ ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అసమర్థతతో ఇక్కడ ప్రజలను మోసపూరితమైన దగా చేస్తుంటే చూడలేక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మా కోరికలు తీరుస్తా, మా సమస్యలు తీరుస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కనుక మేము ఈరోజు చెప్తున్నాం ప్రజలందరికీ, చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ పిలిపిస్తున్నాం, రండి. ఏకధాటిగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాల్సిన రోజులు వచ్చినాయి. ఇక ఆ పార్టీ మనకి ఎన్ని వాగ్దానాలు చేసిందో అన్నీ విస్మరించి ఈరోజు వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారు. కనుక ఆ రోజు నైజాం పాలన చూపిస్తున్నారు. కనుక వెంటనే వాళ్ళని ఈ నియోజకవర్గంలో, ఈ మంచిర్యాల జిల్లా నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసారం అవుతుంది. త్వరలోనే వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి ఈరోజు ఈ సమావేశంలో నేను చెప్తున్నాం. దయచేసి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలు కానీ వినే రోజులు జనాలు లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కమిటీ, పట్టణ అధ్యక్షులు మధుశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.